పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పటాన్చెరు సిఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఎస్పీ రమణ్ కుమార్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బచ్చుగూడెం చౌరస్తా నుండి ఇంద్రేశం వెళ్లే దారిలో మొక్కలు నాటారు. సిఐ వేణుగోపాల్ మాట్లాడుతూ 2000 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అందులో భాగంగా 1000 మొక్కలు నాటామని, మిగతా మొక్కలను 2 రోజుల్లో నాటుదామన్నారు. నాటిన ప్రతి మొక్కకు సంరక్షణ చెందేందుకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ ప్రసాదరావు, సత్యనారాయణ, రామానాయుడు, పోలీస్ సిబ్బంది మరియు మంజీరా డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మాది మంజీరా కాలేజ్ నుంచి వచ్చాము. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేపట్టిన ఈ హరితహారం మాకు వచ్చిన సొంత కొంత భాగంగా మేము కూడా సహాయపడుతున్నాము. ఇంద్రేశం ఈ రోడ్లో మొత్తం 2000 మొక్కలు నాటడం జరుగుతుంది. ఇంకా మిగతా మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. మన పోలీస్ సిబ్బంది అంతా కలిసి కట్టుదిట్టంగా సహాయం చేస్తున్నారు. ఇలా అయితే పర్యావరణ రక్షణ చేయొచ్చు. ధన్యవాదాలు. ఇది పెడతారా? ఈరోజు పటాన్చెరు పోలీసులు, మొత్తం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు విద్యార్థులు అందరం కలిసి, కొంత లోకల్ పబ్లిక్ భాగస్వామ్యులు అందరం కలిసి మేము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా తెలంగాణ హరితహారం ప్రోగ్రాంలో మా ఎస్పీ గారి ఆదేశానుసారం మేము ఇనిషియేషన్ తీసుకొని ఇంద్రేశం విలేజ్ నుంచి బచ్చుగూడ విలేజ్ ఈ ఏదైతే రోడ్డు మీరు చూస్తున్నారో ఆ రోడ్లో మేము 2000 ట్రీస్ పెట్టడానికి ప్లాన్ చేశాం. ఈరోజు అదే ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మేము 1000 మొక్కలు నాటుతున్నాము. మిగతా 1000 కూడా రేపు ఎల్లుండి ఈ 2-3 డేస్లో కంప్లీట్ చేస్తాము. ఇది దీని రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయటం, అవన్నీ సోషల్ కంట్రిబ్యూషన్లో భాగంగా వాళ్ళ భాగస్వామ్యం చేసి రెగ్యులర్గా కూడా వాటర్ కూడా దానికి సమకూర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. మంచిగా చేస్తామని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్.